వెల్కమ్ టు వైఏ టీవీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. కరోనా సృష్టించిన విలయం నుంచి కోలుకుంటున్న ప్రపంచానికి మరో సవాల్ ఎదురవుతుంది. వూపింగ్ కాఫ్ అనే వ్యాధి మెల్లమెల్లగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలను కలవరపెడుతుంది. కోరింత దగ్గుతో చైనా, ఫిలిప్పీన్స్, చెక్ రిపబ్లిక్, నెదర్లాండ్స్ లో ఇప్పటికే అనేక మరణాలు నమోదు కాగా బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియాలోను ఇన్ఫెక్షన్ వ్యాప్తి అధికంగా ఉంది. చిన్నారులు, గర్భిణీలు వ్యాక్సిన్ వేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. చైనాలో ఈ ఏడాది తొలి 2 నెలల్లో 32,380 వూపింగ్ కాఫ్ కేసులు నమోదయ్యాయి. గతేడాది 1,421 కేసులతో పోలిస్తే ఇది 20 రెట్లు అధికమని తేలింది. ఈ వ్యాధి కారణంగా చైనాలో ఇప్పటికే 13 మంది చిన్నారులు చనిపోయారు. ఒక్క ఫిలిప్పీన్స్ లోనే గడిచిన 3 నెలల్లో 54 మంది పిల్లలు కోరింత దగ్గుతో ప్రాణాలు కోల్పోయారు. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్కు రాష్ట హోదా లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికలు 2024లో భాగంగా శుక్రవారం ఉదంపూర్లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్కు స్టార్ క్యాంపెయినర్గా మోదీ ప్రసంగించారు. నాపై విశ్వాసం ఉంచితే 60 ఏండ్లుగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని మాట ఇచ్చాను. జమ్మూ కశ్మీర్లో అమ్మలు, అక్కాచెల్లెలకు గౌరవం లభిస్తుందని హామీ ఇచ్చాను. పేదలకు 2 పూటల ఆహారం కోసం బాధపడకూడదని వాగ్దానం చేశాను. నేడు జమ్మూ కశ్మీర్లో లక్షలాది కుటుంబాలు రాబోయే 5 ఏండ్లపాటు ఉచిత రేషన్ పొందుతాయని వాగ్దానం చేస్తున్నాను అని మోడీ హామీ ఇచ్చారు. లిక్కర్ స్కామ్లో కవితను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది సీబీఐ. ఇవాళ ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూలోని ట్రయల్ కోర్టులో కవితను హాజరుపరిచారు సీబీఐ అధికారులు. లిక్కర్ కేసులో కవితనే కీలక పాత్రధారి అని తెలిపారు. విజయ్ నాయర్ మరికొందరితో కలిసి స్కెచ్ వేశారని వివరించారు. ఢిల్లీ, హైదరాబాద్ లో సమావేశాలు జరిగాయన్నారు సీబీఐ అధికారులు. ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం లిక్కర్ కేసులో కవిత పాత్ర స్పష్టమవుతుందన్నారు. 100 కోట్లు సౌత్ గ్రూప్ నుండి సమీకరించి ఆప్ నేతలకు అందించినట్లు కోర్టుకు తెలిపారు. ఇక రామేశ్వరం కేఫ్ పేలుల కేసులో 2 ప్రాథమిక అనుమానితులను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ 12వ తేదీ శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. నిందితులను పశ్చిమ బెంగాల్లో అరెస్టు చేసినట్లు సమాచారం. హైప్రొఫైల్ కేసులో అధికారులు ఇంకా దీనిని అధికారికంగా ధృవీకరించలేదు. వీరిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. కాగా మార్చి 1న బెంగళూరులోని రామేశ్వరం బాంబ్ బ్లాస్ట్ జరగగా 10 మంది గాయపడ్డారు. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు. చుట్టుప్రక్కల ఉన్న 1000కి పైగా సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన ఎన్ఐఏ ప్రధాన నిందితుడిగా ముసావీర్ హుస్సేన్ షాజ్గా గుర్తించారు. ఇప్పటివరకు ఈ కేసులో 4 ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఇక ఏపీ ఎన్నికల ప్రచారంలో వాలంటీర్ల పేరు మారుమోగుతుంది. ఎన్నికల ముందు నుంచి కూడా రాజకీయం వాలంటీర్ల చుట్టూనే తిరిగింది. వాలంటీర్లే మన సైన్యం అని సీఎం జగన్ సహా వైసీపీ నేతలంతా బహిరంగంగానే వ్యాఖ్యానించారు. దీంతో ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల విధుల్లో వాలంటీర్లు పాల్గొనరాదని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో పలువురు వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి వైసీపీ ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా సీన్ రివర్స్ అయింది. భారీ సంఖ్యలో వాలంటీర్లు టీడీపీలో చేరడం ఆసక్తికరంగా మారింది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవనూరులో మండలంలో 40 మంది వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. వీరంతా టీడీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఇక కోలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. సూర్య నటించిన సింగం సినిమాలో ప్రేక్షకుల్ని మెప్పించిన తమిళ ప్రముఖ నటుడు అరుల్ముని మృతి చెందారు. 65 ఏండ్ల వయసులో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల కోలీవుడ్ సెలబ్రిటీలు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్ నటించిన లింగతో పాటు పలు సినిమాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు. అయితే రాజకీయాల్లో చేరిన ఆయన కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అన్నాడీఎంకే పార్టీలో అనన్ముని క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో గత 10 రోజులుగా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. అయితే విశ్రాంతి తీసుకునేందుకు గురువారమే ఆయన చెన్నైకి వెళ్లారు. విషాదకర రీతిలో తీవ్ర అస్వస్థకు గురయ్యారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్కి తరలించినప్పటికీ ఆయన ప్రాణాలు దక్కలేదు.
ఇక హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు మరోసారి షాక్ తగిలింది. టికెట్లు అమ్మకానికి పెట్టిన మరుక్షణంలోనే సోల్డ్ అవుట్ అని అయ్యాయి. అయితే ఉప్పల్ మ్యాచ్ టికెట్స్ దొరకకుండా కుట్ర చేస్తున్నారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఉప్పల్ April 25 బెంగళూరుతో, May 2 రాజస్థాన్ జట్లతో SRH మ్యాచ్లు ఉన్నాయి. వీటికి సంబంధించిన టికెట్లు పేటీఎంలో అమ్మకానికి పెట్టారు నిర్వాహకులు. టికెట్స్ ఇలా పెట్టారో లేదో అప్పుడే సోల్డ్ అవుట్ అని చూపిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. పేటీఎంలో ఎన్ని టికెట్స్ పెట్టారో SRH టీమ్ మేనేజ్మెంట్ లెక్క చెప్పడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. బ్లాక్ లో టికెట్స్ అమ్ముకుంటున్నారంటూ ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్. ఇవి బుల్టెన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైఏ టీవీ.